హలో హాయ్ నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఇంట్లో ఉంటాను, నో షూటింగ్ టుడే. సో ఐఎమ్ గోయింగ్ టు కుక్ అండ్ మార్నింగ్ నేను వాకింగ్ వెళ్ళొచ్చాను, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు లంచ్ రెడీ చేయాలి. సో ఆ నేను ఏదైతే మార్నింగ్ లెగగానే ఫస్ట్ నేను లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేసేస్తూ ఉండేదాన్ని. సో నేను ఫ్రీ అవ్వడానికే నాకు 1-2 o'clock అయిపోయేది, కానీ మధ్య పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా దిగి నేను కూడా వాకింగ్ 1 గంట చేసిన తర్వాత వచ్చి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ గ్యాప్లో. సో అలా నా టైమింగ్ నేను అలా సెట్ చేసుకున్నాను నా కోసం అనేసి. సో ఇప్పుడు కొంచెం టైం నా కోసం నేను తీసుకోగలుగుతున్నాను, లక్కీగా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ఆ టైం కుదరడం అయ్యింది. సో ఓకే అలా అనేసి ప్రతిరోజు మనం వాకింగ్కి ఎక్సర్సైజ్ చేయకపోయినా వారానికి 3 రోజులైనా చెయ్యాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అట్లీస్ట్ 3 times a week మనం ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ జిమ్కి వెళ్ళడం కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. సో టు కీప్ హ్యాస్ సెల్ఫ్ హెల్తీ, అంతే ఇంకేం లేదు. ఫిట్ అండ్ హెల్తీ ఉండడానికి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయండి, మీకోసం మీరు టైం తీసుకొని ట్రై చేయండి. ఇన్ని సంవత్సరాలు నేను చేయలేదు కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఆ చేంజ్ తెలుస్తుంది, అందుకే నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్తున్నాను, కిచెన్లో వెళ్ళి ఏం వండుతున్నానో మీకు చూపిస్తాను. ఇట్స్ సింపుల్ డిష్, ఆల్ వెజ్. సో చూపిస్తాను. సో గైస్ ఫైనల్లీ నేను కిచెన్కి వచ్చాను. ఇందాక నుంచి అన్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్న ఫోన్స్, సరే అన్ని ఇంపార్టెంట్ కాల్స్ అన్నమాట. మొత్తానికి కాల్స్ ఫినిష్ చేసి ఇప్పుడు కిచెన్లో వచ్చాను. ఈరోజు నేను చిక్కుడుకాయ మెంతాకు పొటాటో, పొటాటో చెప్పకూడదు, నాకేమో చిన్నప్పటి నుంచి పొటాటో అని చెప్పి అలవాటు అనమాట. పొటాటోస్ అంటే మన ఆలుగడ్డ వేసి చేస్తాను, అది ఎలా చేస్తానో చూపిస్తాను. వెజ్ డిష్ ఇది, సూపర్ టేస్టీ, యమ్మీగా ఉంటుంది, చూసేదమ్మా. సో ఇక్కడ నేను చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నాను, అండ్ ఇక్కడ పెద్ద మెంతాకు తీసుకున్నా, చిన్న మెంతాకు దొరికినా చిన్న మెంతాకు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఆలుగడ్డలు, టమాటోస్, పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు అండ్ పసుపు. అయితే నేను దీంట్లో పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను గ్రీన్గా ఉంటుందని. ఇలా పచ్చిమిరపకాయలు ఏంటంటే గ్రైండర్లో నేను ధనియాలు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అన్నీ వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసుకుందామా. కుక్కర్ పెట్టుకున్నాను, ఇది కుక్కర్ ప్యాన్లా కూడా వాడచ్చు అనేసి, మీ దగ్గర ఏ ప్యాన్ ఉన్నా పెట్టుకోవచ్చు, కుక్కర్ అవసరం లేదు దీనికి. సో దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ మీ టేస్ట్కి తగ్గట్టు, నేను క్వాంటిటీ ఇంత అంత అని చెప్పట్లేదు. మీ అంటే మీరు రెగ్యులర్గా వండుతూ ఉంటారు కదా, మీ ఐడియా ప్రకారంగా మీరు తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను నూనె, ఎందుకంటే మా వారికి కొంచెం నూనె నూనెగా ఉండాలన్నమాట అందుకని. సో ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం ఫస్ట్. సో చూసారు కదా, ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మెత్తపడతాయి కదా, అప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, ఆ పేస్ట్ వేసేసుకోండి. అండ్ కారం కూడా మీకు తగ్గినంత వేసుకోండి, ఎంత కావాలంటే అంత. అండ్ దీంట్లో టమాటోస్ వేయండి. ఇప్పుడు టమాటోస్ మగ్గే వరకు కప్పి పెట్టేద్దాం. జనగా లేకపోతే హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం సిమ్ చేసుకోండి స్టవ్. సో కొంచెం టమాటోస్ మగ్గే వరకు కప్పేద్దాం. ఎస్ గైస్, సో ఇప్పుడు చూసుకుందాం. చూడండి చక్కగా ఆయిల్ వచ్చేసింది, చూడండి. నేను మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను, మీరు కూడా మధ్యలో కలుపుతూ ఉండండి. అండ్ నేను సిమ్ మీద పెట్టాను, టైం ఉంది కాబట్టి. టైం లేదంటే మీరు కుక్కర్లో కూడా చేసేసి ఒక విజిల్లో ఈ టమాటోస్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. దీన్ని చక్కగా కలిపేయండి మంచిగా, సో ద టమాటోస్ అన్నీ స్మాష్ అయిపోవాలి. చక్కగా ఆయిల్ కూడా వచ్చేసింది చూడండి పైకి. నేను ఎక్కడ వాటర్ యూస్ చేయట్లేదు దీంట్లో ఈ కర్రీలో. చిక్కుడుకాయ వాష్ చేసి పెట్టుకున్నాను కదా, చిక్కుడుకాయ వేసేసుకున్నాను. నేను నార్మల్గా చిక్కుడుకాయ సపరేట్గా ఫ్రై చేసి కూడా వేసుకుంటూ ఉంటానండి, ఈ కర్రీలో ఫ్రై చేయకుండా వేస్తున్నాను. గ్యాస్
గ్యాస్ వాసన వస్తుందని నా ఫీలింగ్. అది గ్యాస్ వాసన, మీరు వండే కూర వాసన స్ప్రే కొట్టుకున్నాను. ఈ స్మెల్ కాదు, ఈ స్మెల్ బాజీ ఏం వేయలేదు. ఇప్పుడే నేను పల్లి వేసాను చూడండి, ఇట్లా వెజిటేబుల్స్ తినకుండా నన్ను టార్చర్ పెడుతూ ఉంటుంది ఈ పిల్ల. ఇదే గ్యాస్ వాసన వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది. అక్కడ గ్యాస్ దగ్గర వెళ్ళి ముక్కు పెట్టేసి వాసన విని చూసి ఇంతకుముందు అలాగే చేసావు, అప్పుడు లీకేజ్ ఉంది అని చెప్పి కరెక్ట్ చేసాము. ఇప్పుడు నేను చెప్తే నాకు భయం వేస్తుంది మళ్ళీ. లేదు, ఇది పల్లి బాజీ కాదు, అది వెజిటేబుల్. వెజిటేబుల్ ఏం వెజిటేబుల్? అది చిక్కుడుకాయ. పల్లి సేమ్కి పల్లి, సేమ్కి పల్లి, గోర్చిక్కుడుకాయ అంటారా సార్ లక్ష్మి? గోర్చిక్కుడుకాయ తెలుగులో చెప్పు. గోర్చిక్కుడుకాయ. ఓకే, అది మెంతాకు. అది వేసిన తర్వాత మనం దాన్ని బాగా ఉడకనిచ్చేయాలి, ఉడకనివ్వాలి. దాంట్లో మనం కొంచెం నీళ్ళు, ముందు దాని వాసన పీల్చుకోవడం నేర్చుకో. పచ్చి వాసనకే గ్యాస్ వాసన వస్తుంది. పచ్చి వాసన అంటే గుర్తొచ్చింది. ఎంతమందికి ఈ పచ్చి వాసనలు వింటే ఎలాగో ఫీలింగ్ అవుతుందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఒకసారి నా మా ఇంట్లో భేండి వండారు, అంటే ఇది ఎదలేమండి. పాప మా అత్తగారు వండుతుంటే మధ్యలో వచ్చి స్టోరీ చెప్తున్నాను. నాకు భేండితో ఒక అసోసియేషన్ ఏంటంటే, భేండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్. అందులో భేండి కూర అంటే కూడా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో చేస్తారు, చాలా డిలిషియస్, ఒక టమాటా ఉంటుంది కదా, డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే భేండి ఫ్రై అంటే కూడా చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మేము మా పాతింట్లో ఉన్నాం అప్పుడు. సో పాతింట్లో పైన మా రూమ్ కింద వచ్చేసరికి సమీరా కడుతుంది కదా, తనకి ఇష్టమైన డిషెస్ అవన్నీ చేయాలని మా ఇంట్లో అందరి అదనమాట ఉత్సాహం. అది నార్మల్ ఇళ్లలో ఉండేటట్టే. సమీరాకు భేండి పసన్న, ఇంకా ప్రతిరోజు నాన్ వెజ్ కాకుండా ఎప్పుడైనా వెజ్ చేసేటప్పుడు ఇష్టం వచ్చిన వెజ్ చేయాలని. ఆ రోజు అంటే మేము మా చిన్న ఫ్యామిలీ కాదు, అండ్ మా ఇంటి ఫ్యామిలీ పక్కన పెట్టేస్తే మా ఇంట్లో వాళ్ళ చేయి కూడా చాలా పెద్దది. సో భేండి వండారు ఈ పెద్ద కడాయిలో, ఇంత పెద్ద కడాయి ఉంది, అంత కడాయిలో రేషమండి భేండి వండుతున్నారు. ఆ భేండి వండుతున్నప్పుడు ఎలాంటి పచ్చి వాసన అంటే, నేను పై నుంచి దిగుతున్నప్పుడే నాకు ఎంటైర్ ప్రెగ్నెన్సీ వాజ్ సో బ్యూటిఫుల్. ఎప్పుడు నాకు వామిటింగ్స్ రాలే, నా వామిటింగ్ సెన్సేషన్ రాలే. ఫస్ట్ టైం భేండిలో ఇట్లా వాసన వస్తుందా అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ బికాస్ ఐ వాస్ ప్రెగ్నెంట్, నిన్న మా ఇంట్లో భేండి చేసినప్పుడు అదే గుర్తొచ్చింది, అమ్మో ఇవాళ భేండి వండుతున్నారు అని. నేను అంటే కిచెన్ వైపు ఎక్కువ తిరుగుతున్నాను, అర్హాన్ లేకపోతే నేను ఏదో పనిలో ఉంటాను. నిన్న మొహరం కాబట్టి అర్హాన్ ఎట్లా ఉన్నారు, తనతో పాటు ఆటోటీలో తిరుగుతూ ఉంటాను కాబట్టి మళ్ళీ కిచెన్ వైపు వెళ్తే తిప్పేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఆనెస్ట్లీ అది నిన్నేం అవ్వలేదు, ఆ ప్రెగ్నెన్సీ వల్ల. ప్రెగ్నెన్సీ వల్ల. సో ఎంతమందికి అలా పచ్చి వాసన అంటే ఎలాగో అవుతుంది అని చెప్పండి. అండ్ ఆల్సో ఈ యొక్క క్వశ్చన్ మాత్రం, ఈ యొక్క క్వశ్చన్ మాత్రం నాన్ వెజిటేరియన్స్ కి, వెజిటేరియన్స్ ప్లీజ్ నన్ను క్షమించేసేయండి, బికాస్ నేను కూడా మీలాంటి ఒక దాన్నే. ఎంతమందికి చికెన్ తినడం చాలా 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 ఇష్టం, కాకపోతే పచ్చి చికెన్ చూస్తే అంతే అన్న ఫీలింగ్ వస్తుంది, ప్లీజ్ కామెంట్ తెలియచేయండి. అంటే అది ముట్టుకోవాలన్నా కూడా ఎలాగో, అంటే ఐఎమ్ బ్రాహ్మిన్ తబా తబా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఐ కెన్ నాట్ టచ్ రా మీట్, అది చికెన్ అనే కాదు. గుడ్డు ఐ కెన్ క్యాచ్, ఐ కెన్ టచ్, అంటే గుడ్డు ఎల్లో యోక్ అయినా పట్టుకుంటాను తినేస్తాను, పచ్చి గుడ్డు తినేస్తాను తాగేస్తాను. బట్ రా మీట్ ఏదైనా సరే, అది మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అది చూస్తేనే నాకు ఎలాగెలాగో అవుతుంది. సో నాలాగా ఎంతమంది ఉన్నారు అంటే, అలా ఎలాగెలాగో అవుతూనే అది వండిన తర్వాత అది అన్నం లాగా ఎంతమంది కనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్ తెలియచేయండి. అలాగే వెజిటేరియన్స్ ప్లీజ్ నన్ను వేసుకోకండి ఈ క్వశ్చన్ పైన, ఇది సాధారణంగా నా ఫీలింగ్ మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే నాలాగా ఏ వాళ్ళ ఏం మిస్అండర్స్టాండింగ్ చేసుకోను, జెన్యున్ గా చెప్తున్నావు. యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఇస్ యానిమల్, ఇట్ ఇస్ యానిమల్. యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఇస్ టర్న్డ్ యాజ్ అ ఫుడ్, ఇస్ ఫుడ్ ఫర్ మీ. దట్స్ వాట్ వి వేర్ ఆస్క్డ్. అంటే ఎలాగైతే పిల్లి మేక దేవుడా, లైక్ హౌ గాడ్ హస్ క్రియేటెడ్, ఒక క్రీచర్ ఇంకో క్రీచర్ తినాలి అలా అలా ఎలాగైతే ఉందో అలా వెజిటేరియన్స్ మీరు చెప్తారు. మాకు ప్లాంట్స్ ఇచ్చారు తినడానికని, నాతో పాటు ఇది కూడా ఇచ్చారు, అందుకే తింటున్నాము ప్లీజ్. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, మీరు వాళ్ళ వెజిటేరియన్ కూర చూడండి ప్లీజ్. ఫర్గెట్ మీ, హై నాన్వెజ్, రేర్ పీస్, హైబ్రిడ్ పిల్ల మా సమీర చేయండి. ఇదంతా డిలీట్, ఈ కంటెంట్ అంతా డిలీట్. ఓకే బై గైస్, రా కంటెంట్ ఇలాగే ఉంటుంది. నా మార్నింగ్ రొటీన్ చేసుకుంటూ ఎస్టెటిక్ వీడియో చేద్దామని అలా ఇలా కెమెరా పెట్టుకుంటూ పొద్దున్న నుంచి మా లక్ష్మి గారు కూడా చూస్తున్నారు, అక్కడ కెమెరా పెట్టి కాఫీ వేసుకుంటున్నాను, తింటున్నాను, ఏదో చేస్తున్నాను. కదేస్తే మళ్ళీ నా కామెంట్ సైడ్ మా లక్ష్మి ఏమో, మా ఆయన అక్కడి నుంచి తొంగి చూస్తున్నారు ఏంటి ఓలా అని. అస్సలాం అలైకుం. మా ఆయన ఉండే వరకు అట్లా 10 సార్లు వచ్చి వెళ్తూ ఉంటారు స్టవ్ దగ్గర, అయిపోయిందా అని. సో ఎనీవేస్ గైస్, సో గైస్ ఇది కొంచెం సెమీ కుక్ చేసుకోవాలి, దాని తర్వాత మనం ఆలుగడ్డ వేసుకోవాలి.
సో ఇది సెమ్మి కుక్ అయ్యే వరకు సిమ్ మీద కప్పి మళ్ళీ పెట్టేస్తున్నాను మంచిగా కలిపి. సో లెట్ ఇట్ కుక్. సో గైస్ ఇప్పుడు అక్కడ చిక్కుడుకాయ వేసేసి వచ్చి కూర్చున్నాను, సిమ్ మీద పెట్టాను అవుతుంది. అండ్ ఐఎమ్ హ్యావింగ్ దూద్కా షర్బత్. నేను మొహరం కదా, ఇంట్లో షర్బత్ చేశారు, కానీ నేను షూటింగ్లో ఉన్నాను కదా అందుకని నా కోసం తీసి పెట్టారు. సో అది తాగుతున్నాను. మా ఇంట్లో ద బెస్ట్ షర్బత్ ఉంటుందండి, ఐ హోప్ అందరి ఇంట్లో ఉంటుంది, కానీ ఎందుకో మా ఇంట్లో బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎంతమంది షర్బత్ చేసుకొని తాగారు మొహరం రోజు, ఏమేం చేశారు? మా అత్తగారు అయితే ఆ రోజు చోంగా అనే ఏదో అంటారు, రొట్టెల మీద కొబ్బరి అవి వేసి, అది చోంగే, కుబులి అని ఒక రైస్ ఉంటుంది అది. అండ్ దెన్ రోట్, ఇంట్లో దంచి చేసేవాళ్ళండి రోట్లు. ఇప్పుడు ఈ రోట్ అని ఒక స్వీట్ రొట్టె అనమాట అది, అది ఇంట్లో చేసేవాళ్ళు మేము అంత అంతమంది కోసం. ఎంత తెలుసా, ఒక 500-600 చేసేవాళ్ళం అందరం కలిసి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సుభాన్ బేకరీ, ఈ కరాచీ బేకరీలో రోట్ అని అమ్ముతున్నారు, ఆ రోటే కాదు, మా ఇంట్లో చేసేవాళ్ళు మా అత్తగారు అడిగి మరీ తీసుకెళ్ళి తినేవాళ్ళు అందరూ. సో లెక్కతో చేసేది, అందరు పంపించాలని లెక్కతో చేసేది. అంత అంటే తింటూ ఉంటే ఇంకా అంత టేస్ట్ వచ్చేది. అండ్ ఇంట్లోనే ఆ వేరుశనగకాయలు ఇంట్లో దంచిచ్చేది మా చేత. సో ఆ టేస్టే వేరేగా ఉండేది. సో ఎంతమంది ఇంకా అది ఫాలో చేస్తున్నారు, ఇంట్లో చేసుకుంటున్నారో చెప్పండి. మొన్న కూడా మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఎవరో నెల్లూరులో చాలా గ్రాండ్గా చేస్తారంటే నేను అక్కడి నుంచి రోడ్ పంపించమంటే ఏ రోడ్ పంపించాలి అనేసి వాళ్ళ మెసేజెస్లో కామెంట్స్లో అడిగారు. హెల్త్కి, ఎడ్యుకేషన్కి, ఇలా చాలా రకరకాలైన రోడ్లు ఉంటారు, అది తీసుకెళ్ళి తిన్న తర్వాత అది మనకి అంటే అది ఏదైతే కోరుకొని మనం తీసుకుంటామో మంచిగా అయిపోతే మళ్ళీ మనం అంటే ఒక మొక్కున్నట్టు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి అది చేయాలని. సో నేను వద్దన్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తానో లేదో ఏంటో ఇక్కడ నుంచి నేను మనసులో అనుకున్నాను, ప్రే చేసుకుంటానండి పర్వాలేదు వద్దు అని చెప్పాను వాళ్ళకి. సో అది ఇంకా ఎంతమంది అది ఫాలో చేస్తున్నారు, రోడ్ చేసుకుంటున్నారు ఇంట్లో, ఈ మొహరంకి అన్నీ సంబంధించి అన్నీ చేస్తారని చాలామంది హ్యాపీ మొహరం అని విష్ చేస్తారు. మొహరం ఇస్ నాట్ అన్ హ్యాపీ ఫెస్టివల్. సో దయచేసి నెక్స్ట్ టైం ఎవరు కూడా హ్యాపీ మొహరం అని మాత్రం విష్ చేయకండి. ఓకే, ఎంత కుక్ అయింది చూద్దాం. వావ్ చూడండి, చక్కగా ఆయిల్ కూడా వచ్చేసింది పైన అంతా. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, నేను సిమ్లో పెట్టాను మెల్లిగా చేసుకోవచ్చు అనేసి. ఇది సెమ్మి కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పొటాటోస్ వేసుకోవాలి. పొటాటో అన్నాను, పొటాటో అని కరెక్ట్ చేస్తారు అందరూ, సారీ. చిన్నప్పుడు నాకు అలా ప్రొనౌన్స్ చేయడం అలవాటు అనమాట, క్షమించండి. అండ్ నేను ఇందాక వాటర్లో వేసుకోలేదు. ఎప్పుడు మనం ఆలుగడ్డ కట్ చేయగానే వాటర్లో వేయండి, లేకపోతే నల్ల పడిపోతాయి అన్నమాట. సో యోర్ అవర్ ఆలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, పిల్లలు కూడా పెట్టచ్చు దీంట్లో. సరే, చక్కగా మిక్స్ చేసుకోండి. మీకు లేదు అడగంటుతుంది, కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తే కొంచెం వేసుకోండి వాటర్. నేను వాటర్ లేకుండానే ట్రై చేస్తున్నా స్టీమ్ మీద ఉడకాలని. మీకు వాటర్ కావాలనిపిస్తే వేసుకోండి. ఇప్పుడు ఇది కవర్ చేసి పెట్టేద్దాం ఒక 10 మినిట్స్. నేను సిమ్ మీద వండుతున్నా, మీకు అర్జెంటుగా ఉంటే కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి కూడా చేసేసుకోవచ్చు. సో అక్కడ మన కర్రీ అయ్యే వరకు మనం పిండి టాన్ పెట్టుకుందాం. జొన్న పిండి అయిపోయిందండి, జొన్న రొట్టెలు వేసిద్దామంటే, అందుకే ఈరోజు గోధుమ రొట్టెలు. నేను చక్కగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఓకే, ఇది కప్పు పెట్టేద్దాం. అండ్ నౌ విల్ గో టు ది కర్రీ. yes, చూడండి ఎంత చక్కగా, చూడండి ఆయిల్ చూపి, ఆయిల్ ఎంత చక్కగా వచ్చింది. పొటాటోస్ కుక్ అయ్యేలేదా చూసుకోండి, కుక్ అవ్వకపోతే కొంచెంసేపు పెట్టండి. కుక్ అవ్వలేదు పొటాటోస్, ఇంకా కుక్ అవ్వాలి కాబట్టి. పొటాటోస్ పొటాటో కాదు సనా, నేర్చుకో. ఓకే, ఆలుగడ్డ కుక్ అవ్వాలి, ఇంకా 2 నిమిషాలు పెడదాం. సో గైస్ నేను వచ్చేసాను. మధ్యలో ఒక 2-3 సార్లు చూసుకున్నానండి, కలుపుకున్నాను. సో చూసారా చక్కగా వాటర్ వచ్చింది. ఇప్పుడు మన పొటాటోస్ కుక్ అయ్యా చూద్దాం. ఆలుగడ్డ కుక్ అయిపోయింది, ఎస్. అండ్ చక్కగా ఆయిల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మెంతాకు ఏదైతే ఉందో మనం వాష్ చేసి పెట్టుకున్నామో ఆ మెంతాకు పైన నుంచి వేసి ఇలా మెంతాకు వేసిన తర్వాత కప్పి పెట్టేయండి, కలపకండి.
ఇలాగే కలిపి పెట్టేసేయండి ఒక 5 మినిట్స్. ఓకే గైస్, సో కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎందుకు ఆకు వేసిన తర్వాత మెంతాకు వేసిన తర్వాత కలుపుదని మా అత్తగారు చెప్పేవాళ్ళు, చేద అయిపోతుందంట, అందుకని కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కలుపుకోండి. అండ్ అవర్ కర్రీ ఇస్ రెడీ. అయిపోయిందండి, రెడీ అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు మీరు ఆఫ్ చేసుకోవచ్చు, చూడండి చక్కగా. ఇది మీరు రోటీతో కానీ రైస్తో కానీ తినొచ్చు. అండ్ హియర్ టుడే ఇస్ క్యారెట్ ఫ్రై ఫర్ అర్హాన్ అండ్ ప్రిన్స్ అన్నమాట. క్యారెట్ ఫ్రై అండ్ పప్పు కూడా ఉంది వాళ్ళకి. అండ్ నిన్న రేష్మ చేసిన దాల్చా ఉందన్నమాట ఇంట్లో, ఇదిగో ఈ దాల్చా ఉంది. సో దాంతోపాటు ఇది సుక్కాలా చేశాను, మటన్ వేయకుండా చేశాను. మటన్తో కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వద్దు అనుకున్న వాళ్ళు ఎర్రమిరపకాయ పొడి వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ కర్రీ చాలా సూపర్ యమ్మీగా ఉంటుందండి. చపాతీతో తింటున్నావా? ఓకే, ఎంజాయ్, హ్యావ్ ఫన్. అస్సలాం వాలేకుం. టామ్ అండ్ జెర్రీ లైట్ హే. అచ్చా దేఖో హీరా, హీరా చూడు చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, నేను బ్లాగ్ చేస్తున్నా. హాయ్ చెప్పు మా వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్. మేరే ఫ్రెండ్స్ ఆప్కే ఫ్రెండ్ యే మేటి నే అబి దాటి దేకింగే జాకే దేకింగే దంటే సూవిచ్ పుస్ ఆజా పాడే తరా అబి టైం హై, అబి టైం హై, అబి తో నే ఆజా హాఫ్ ఎన్ అవర్ హై. మాట్లాడతావా లేదా? సే హై, హై బోలు ఫ్రెండ్స్ కు. బేటు ఆప్ హై బోలు తో నా సబ్జని సబ్స్క్రైబ్ కరే బేటి మేరే ఛానల్ కు. మేము అర్హాన్ కోసం సబ్స్క్రైబ్ చేస్తున్నాం బొర్రె బిడ్డు. ఇరా లడ్డు. అచ్చా ఈ కోనే, ఏ బేబీ కోనే? మేరా క్యూటీ హే, మేరా క్యూటీ హే జీవో. దేఖ్ తో ఇత్తా బడ్డా హై, ఆప్ ఛోటే హై, స్క్రీన్ ఫుల్ హై బోల్ కే. ఎట్లున్నాడు మాల అరాన్ క్యూటీ లడ్డు. బాయ్ ఫ్రెండ్స్ బోలు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ బోలు బిట్టు. అంటే చెప్తున్నాడు మూడ్లో లేనని, అర్థం చేసుకోవాలి ఇంకా. సరే నువ్వు మూడ్లో ఉన్నప్పుడు చెప్తు, బ్లాగ్ చేస్తా. ఓకే ఎస్ రజే ఆడుతున్నాడు మా వాడు. ఎస్ సమీరా షరీఫ్. అస్సలాం గైస్. వాలేకుం సలాం. ఎస్ గైస్, నేను ఇందాక చేసిన రెసిపీ మీరందరూ ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో. ఓకే, అలా నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను చేసినప్పుడల్లా మీతో షేర్ చేసుకుంటా. ఓకే, చూసారు కదా అల్లరి చేసి ఆడుకుంటున్నారు ఇద్దరు. ప్రిన్స్ రాగానే వాడు స్నాక్స్ తినేసి కిందకి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. అండ్ హియర్ ఇస్ ఫ్రాలిక్ ద బస్సు. ఇష్టం వచ్చిన చోటు చూడు. అల్హమ్దులిల్లాహ్ బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ గా ఉన్నాం. సమీరా షరీఫ్ హాయ్ గైస్. మళ్ళీ వచ్చేసింది హాయ్ గైస్ అనుకుంటున్నా. ఓకే అండి, ఇది మా అల్లరి క్యూట్ లిటిల్ స్వీట్ స్మాల్ ఓకే గైస్, ఇది మా అల్లరి ఇంకా జరుగుతూనే ఉంటది. హడావుడి అన్నమాట, మా హడావుడి అంటే చిన్నోడా. పాపం మా అందరిలో రిలీజియస్ గా రెగ్యులర్ గా కష్టపడి బ్లాగ్ చేసేది మా అత్తగారే. మేము అందరం కలిసి మా అత్తగారిని ఎక్కిరిస్తుంటాం ఇలా చూడండి. అసలు మీరు ఎందుకు పాపం అంత స్ట్రగుల్ చేస్తున్నారు? ఇప్పుడే కొంచెం అలవాటు, మత్తగారికి అలవాటు అవుతుంది కెమెరా. చాలా రిలీజియస్ గా చేస్తున్నారు, కెమెరాలోనే చేస్తున్నారు. వెరీ గుడ్, అప్రిషియేట్. కెమెరా చాలా లక్కీ. యాక్చువల్లీ కెమెరా లక్కీ, కెమెరా లక్కీ.
అతని విషయం. ఇది నెవర్ ఎండింగ్ అనమాట, ఇంకా అవుతూ ఉంటుంది ఇలాగా. ఐ హోప్ మీ అందరికీ ద క్యూట్ లిటిల్ స్వీట్ బ్లాగ్స్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి. అలా చేస్తూనే ఉంటాడు. అయితే నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నచ్చితే ఇచ్చాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టన్ అని కొట్టి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యు నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.